పవర్ ప్లే నేను కానీ మా డైరెక్టర్ కానీ మా డిఓపి ఆండ్రూ గారు కానీ తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా పూర్ణ గారు మధురందన్ అండ్ ధనరాజు భూపాల్ రాజరావేంద్ర గారు అందరం కూడా అంటే ఇప్పటిదాకా మేము ఎవరు ఇంతకుముందు చేయని రోల్స్ చేసామండి. అండ్ జాన్రా కూడా మా ఆండ్రూ గారు మా డిఓపి ఆండ్రూ గారు ఇంతవరకు అన్ని టైమ్స్ సినిమాలు చేశారు. ఉల్లాసంగా ఉత్సంగా కానీ గుండెదారి గల్లంతా అయింది ఒకవేళ కోసం ఒరే బుజ్జిగా ఇవన్నీ కూడా ఆయన చేసినవి కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాలే అండి. బట్ ఇది దిస్ ఇస్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫర్ ద హోల్ టీమ్. సో మనం లాక్డౌన్ తర్వాత మేము అందరం కూర్చొని వాంట్ టు వర్క్ టుగెదర్ అగైన్. సో అప్పుడు మేము ఒరే బుజ్జిగా కంప్లీట్ 2 hours కంప్లీట్ కామెడీ అంటేనర్ అది. సో దానికి డిఫరెంట్గా మేము చేద్దాం అనుకొని వీ కేమ్ అప్ విత్ దిస్ అండి. సో అండ్ ఇట్స్ 2 hours కంప్లీట్ ఎంగేజింగ్ ఉండే సినిమా. ఇందులో మనకి థ్రిల్లర్ సినిమాలకి ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు కూడా మెట్టెక్కిస్తుంది. బట్ మా సురేష్ బాబులు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ 3 మెట్లు ఎక్కిస్తుంది ఆ సినిమాని. హీ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ ఆండ్రూ గారు విజువల్స్ కూడా సినిమా వేరే లెవెల్ పట్టుకెళ్ళిపోయి. సో బేసికలీ మేము ముందు స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మొత్తం స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత మేము చూసిన దానికంటే 10 times బెటర్ అయింది అండి సినిమా బికాస్ ఆఫ్ మా ఆండ్రూ గారు విజువల్స్ అండ్ సురేష్ బాబులు మ్యూజిక్ వల్ల. అండ్ పూర్ణ గారు షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. షీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్ నాకు తెలుసు. బట్ ఆవిడని ఇప్పటిదాకా ఇలాంటి రోల్ ఎప్పుడు చూడలేదు ఎవరు కూడా. సో ఆవిడ everyone got excited watching on screen. And Hemal, it was great working with her. She is a very dedicated person. And cinema ante prarambham pettese manishi tanu. So it was great working with her. And Vijay garu ayana gurinchi em cheppalo kuda teliyadu eppudu kuda endukante anseppina takkuve. He is ante ayana he chaala cool ga untaru. Ayana ante work undi ante చుట్టుపక్కల ఏం జరిగినా సరే పట్టించుకోలేను. కంప్లీట్ వర్క్ మూడ్లో ఉంటారు ఆయన. బట్ ఎప్పుడూ మొహంలో స్మైల్ ఉంటుంది. పక్క ప్రళయం వచ్చి ప్రపంచం నాశనం అయిపోతుంది అన్నా సరే స్మైల్ మాత్రం అయితే పోదు ఆయన దగ్గర నుంచి. అంత స్ట్రెస్ ఉన్న ఆయన లోపల పెట్టుకుంటారు తప్ప బయటకు చూపించరు, ఎవరికి తెలియదు. సో అండ్ యాక్టర్స్కి చాలా లిబర్టీ ఇస్తారు. సో ఒక యాక్టర్కి ఏంటంటే అంత లిబర్టీ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ డూ యువర్ జాబ్ మచ్ బెటర్ దెన్ యూ క్యాన్ డూ. సో ఆయనతో వర్క్ చేయడం బేసికలీ ఆయన ఫ్రెండ్ అవ్వడం ఆయనతో మళ్ళీ వర్క్ చేయడం నా అదృష్టమే భావిస్తుంది. అండ్ సో వేరే ఆర్టిస్టులు అందరూ కూడా ఎవ్రీ వన్ మధునందన్ కానీ తర్వాత ధనరాజ్ ఇప్పటిదాకా మీరు ఎప్పుడు దాని కామెడీ రోల్స్ చూశారు. సో ఇందులో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అందుకు కూడా మధు కూడా అంతే ఎప్పుడు కామెడీ రోల్స్ అవి చేశాడు. ఇందులో హీస్ ప్లేయింగ్ టఫ్ కాప్. సో అందరు ఆర్టిస్టులు కూడా చాలా అంటే అండ్ అందరూ కూడా ప్రాణం పెట్టి చేశారండి సినిమా. ఇది మన సినిమా అనుకొని చేసినట్టు చేశారు. సో ఐఎమ్ షూర్ 2 hours థియేటర్లో కూర్చుంటే కంప్లీట్గా ఎంగేజ్ చేస్తూ అంటే మీరు ఒక్క నిమిషం కూడా ఇటు అటు చూడబుద్ధి కాకుండా 2 గంటలు తెరవైపే చూస్తూ కంప్లీట్గా ఎంగేజ్ చేస్తూ కూర్చోపెట్టే సినిమా ఇది. ప్లీజ్ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ప్రైవసీ.